2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్ కి శ్రీకారం చుట్టారు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైన విషయం. అలాగే మీరు చూస్తే ప్రాజెక్ట్ ఖర్చు 3356 కోట్లని ఇందులో ప్రభుత్వం వాటా 10% అని 90% సీమెన్సే పెట్టుబడి పెడుతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సీమెన్ సంస్థ 10 రూపాయలు కూడా పెట్టకుండా ఎందుకు 371 కోట్లని ఆనాడు రిలీజ్ చేశారు అన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే మీరు చూస్తే తమకు తాముగా తయారు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంచనా వేయని డిపిఆర్ గా చూపిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి నోటు పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి ఆపై స్థాయి అన్నిటిని కూడా ఓవర్ రూల్ చేస్తూ దీన్ని ఎలా క్యాబినెట్ లోకి తీసుకొచ్చారో క్లియర్ గా చెప్పడం జరిగింది. అది ఒక స్పెషల్ ఐటమ్ గా క్యాబినెట్ లోకి అలా రావడం వెంటనే దాన్ని ఓకే చేయటం తర్వాత జీవో విడుదల చేయటం అన్ని కూడా ఆగ మేఘాల మీద ఎలా జరిగిపోయాయో క్లియర్ గా మీకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో క్యాబినెట్ నోట్ పెట్టడం అన్నది నియమాలకు నిబంధనలకు రూల్స్ కి పూర్తిగా విరుద్ధం. ఇక ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంది ఒప్పందం మరోలా ఉంది. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారని మేము అడుగుతున్నాం. సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంటిన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాకుండా 5 దఫాలుగా 371 కోట్లు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా విడుదల చేయించాడు అన్న దానికి ఆన్సర్ చెప్పాలి. డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని హుకుం జారీ చేశాడు అని రాయటం చూసాం. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్లో రాశారు. ఆ కాపీని కూడా మీకు చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులే కాదు సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మా సంస్థలో 90:10 పద్ధతిలో చేసే విధంగా ఏది కూడా లేదు. అసలు ఆ జీవోకి అక్కడ జరిగిన స్కామ్కి మాకు సంబంధమే లేదు అని క్లియర్గా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం కూడా మీ అందరూ కూడా చూడటం జరిగింది. ఆ కాపీస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏసీబీకి రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద అప్పుడే విజిల్ బ్లోయర్గా ప్రభుత్వానికి అంటే జూన్ 2018లోనే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత విచారణని మొదలుపెట్టిన దాన్ని ముందుకు సాగనీయకుండా ఏవైతే నోట్ ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి అవి మాయం చేశారు అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఎంఓయు ఏదైతే సీమెన్స్తో చేసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు, కానీ డిజైన్ టెక్ కంపెనీకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ డిజైన్ టెక్ కంపెనీ ఏ విధంగా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడటం, అప్పుడే ఈ కంపెనీ లావాదేవీలపై
జీఎస్టీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాదాపుగా 2017 లోనే ఇది బయటపడింది సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ జీవోకి ఒప్పందంకి ఎక్కడా కూడా పొంతన లేదు అండ్ వాళ్ళు సంతకాలు ఏమైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అన్ని కూడా డాష్ 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 అని ఖాళీలు పెట్టేశారు అండ్ కింద విట్నెస్లు కూడా అన్ని ఖాళీగా ఉన్నాయి ఎవరు కూడా విట్నెస్లు పెట్టలేదు అంటే కరెంట్ పోయిందని చెప్పారు కదా చీకట్లో కళ్ళు కనిపించకుండా చదువుకోలేక సంతకాలు పెట్టారా లేదా చీకటి జీవో కాబట్టి అన్నీ తెలిసి ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని సంతకాలు పెట్టారో తెలియదు కానీ 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి 5 చోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు పెట్టి ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని దోచేసి డిజైన్ టెక్ తో పాటు దాదాపుగా 70 డొల్ల కంపెనీలకు డబ్బులు ఎలా వెళ్ళాయి అవి వెళ్ళిన అన్ని కూడా తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లలోకి ఎలా వచ్చాయి అనేది కనిపెట్టారు కాబట్టి ఈ రోజు సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ రోజు జైలుకు పంపించడం జరిగింది దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నా కూడా మీరు పారిపోయారు ఇప్పటికీ కూడా బాలకృష్ణకి గాని ఆ పార్టీ వాళ్ళకి గాని మేము సవాల్ చేస్తున్నాం మీరు సోమవారం వస్తారా మంగళవారం వస్తారా బుధవారం వస్తారా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఒకటే కాదు ఫైబర్ గ్రిడ్ స్కామ్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం అమరావతిలో ఈ కారిపోయే బిల్డింగ్లు కట్టారు కదా వీటి మీద ఈ స్కామ్ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏ విధంగా దోచుకున్నారో అది డిస్కస్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం రెయిన్ గన్ల మీద డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం అలాగే చంద్రన్న తోఫా కింద ఎలా దోచుకున్నారో డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా